శంకరుడు వరిసేది రాజ్యం పెట్టి ఆకు కుటుంబం పెట్టి కట్టి కాటు పెట్టి కలియుగం అంతా చూసాడు. చక్కని అందమైన ఆడిబాల ఉంటుంది. కూర్మని కామిని వయ్యాలని సుడవరణ సుందరి ప్రహారం ఉన్న బంగారు షాయ తల్లి కన్నదు నాగదేవి. బయటికి రాలేదు శంకర. ఇవాళ నేను పుట్ట గర్భం నుంచి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే నా పేరు మీద ఏడు మెట్ల బంగారు బాకు నేను తయారు చేయాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కాలి, ఒక్కొక్క వరుస పెట్టాలి. ఏడో మెట్టు మీదకి వచ్చి ఏ వరుస పెట్టి పిలుస్తావో ఎంత పెద్ద మాట మాట్లాడింది. శంకరుడు గడగడ గడగడ మునిగిపోయింది. ఒక్కొక్క మెట్టి ఎక్కిండాట, ఒక్కొక్క వరుస పెట్టిండు. ఏడో మెట్టి మీద అడుగు పెట్టినాడే. ఏమంటే విలవాలే, ఎట్లంటే విలవాలే. కార్తీక తీరమ్మ గర్భాలు పుట్టిండు వరవీర భయంకరుడు రారాదు కార్తీకుడయ్యా.
పుట్టిండు, విష్ణుకి ఏమో విరోధై జన్మించినాడు. కంచు గుబ్బల కూడ కూత ఉంటే పార్వతి పరమేశ్వరుడు అర్థం వచ్చిరా. పరమేశ్వర పార్వతి, మీ ఒడి లోపల ఉన్నది ఏందమ్మా? కార్తీక రాజా, ఒడి లోపల ఉన్నది, పుట్ట లోపల దొరికింది అందమైన అడిపాల. ఒరే శంకర, సుందర పదహారం అన్న బంగారు సాయి తల్లి అన్నదో ఎలనాగదేవి ఎంత బాగున్నది. సూర్య వేడు కడదు, చంద్ర వేడు కడదు, ఏడు దీడీల మన వేసిన అట్టున్నాయే. కన్న తల్లి ఓర్వడి కామిన వయ్యాడి అమ్మవారు ఎంత బాగుందిరా. ఈనాడికి ఈ పిల్ల బాగున్నది, పెరిగి పెద్దదైనా ఇంకెంత అందగట్టె కావాలి ఈ పిల్ల. నాకే ఇచ్చి వివాహం వేయాలే, వాసలైన ఆడారయ్యా శంకరుడు కానక వచ్చు తిన్నడాట. కార్తీకరాజు కంచుకు బలకోటికి వెళ్ళిపోయి తల్లి కొంతాల సీతమ్మతోటి పుట్టు పూసాలు పుట్టు గౌలు భీమ గడియాలు పంపించిన్నాడా. అమ్మాయిని తీసుకొని కైలాసం వచ్చిరాడా. మరి ఎవరి అమ్మాయి రాజుల బిడ్డనా రాజకాంతనా, దేవతల బిడ్డనా దేవ కళ్యాణ? అమ్మాయి ఎవరని చెప్పి వేద బ్రాహ్మణులైన వేదాంతం ఇవ్వలంబి అమ్మాయి పేరు మీద జాతకాలు చూసుకున్నాడా. పట్టు మంగళవారం నాడు పుట్టలు పుట్టింది భూలోక మాత గంగలు దొరికింది గంభీరాని. దొరికింది జలవీర మాత, పత్తి పుష్పములు దొరికింది పరమ కళ్యాణి. శివశక్తికి శాంబలమై సాధన మంత్రి రేణుకా ఎల్లమ్మ పంచదేవత. సరస్వతీదేవి చదువులు నేర్పుతున్నదట, లక్ష్మీదేవి బుద్ధులు నేర్పుతున్నది. తప్ప తప్ప అడుగులేదు, తలుపు కొన్నాలు పడుతుంది, వచ్చిన వాళ్ళు మాటలు మాట్లాడుతుంది, ఇట్లా ఐదు ఏళ్ళు గడుస్తున్నాయి. అక్షర అభ్యాసం హరికథ పురాణం భారత భాగవతం అమర కోశ విద్యలని నేర్చింది రేణుక ఎల్లమ్మ. పాడబాడపోతే తల్లి
పండుగ పెద్దలకు వచ్చేది పెద్ద రామాస మొగుళ్ళకు వచ్చేది మోయంబు దసరా తీరుతరాసులు అటువంటి గన్నేరు ఊరు అన్నేరు ఊరు తెచ్చింది బతుకమ్మ మీద చిగుడాకు పెట్టింది చిగుడాకు మీద తమలపాకు పెట్టింది తమలపాకు మీద ముక్తైన గౌరమ్మను పేర్చింది అందుకే ఎక్క గుర్రాలు లేక ముసలెత్తులు ఎక్కినవు గుర్రాల బుగ్గిలు వెనక పెడతారా తిన్న వాళ్ళ వెనక పోతున్నాడు నడుకు సిద్ధం చేశారా
కైలాసం లోపల కలకల కలకల కన్నీరు తీస్తూ ఉండగా ఇంటికి దగ్గర జనదూరి పట్నం జనదూరి పట్నం వాడు గౌతుడు గౌతుడు మరి ఆర్యదేవి ఆర్యమ్మ గర్భాన పుట్టిరు సంత ఋషులు పెద్దవాడు జమదగ్ని గురుదేవుడైనా తండ్రి తప్పులు చేసినాడు పాప పాడవలు భుజాల కావడి పెట్టుకుని తిరుపతి తీరంగ మోరంది మారంది కాశీభద్రాచలం పుణ్యక్షేత్రాలు తిరుగుకుంట తిరుగుకుంట కైలాసం వస్తూ ఉండగా కామధేండవ సహాయం కోడి కైలాసం వచ్చిండాట తమ్మ వెంట పద్మావతికి ఇవరకు అర్థం కాకపోయే ముందుకు అమ్మ అంట నూరు దాపుతున్న అంగంలో అక్కడ దుంకాలే నీళ్ళ డొక్కే మేద డొక్క కల ఈ కొడితే గమ్య సప్త కోడి సముద్రాలు అయిపోతున్నాయి డెబ్బై ముందు ప్రాగతుల్లో ఎక్కడో లేదు నా పెద్ద పేగ చూడాలి తల ప్రాగ చుట్టాలి పసిలాగా పాల ఈగుతున్నది పాల నురుసే చామంత పుష్పాలు అయితున్నాయి ఆ పాల నురుసు తీసుకొచ్చి పంచకోటి లింగాలంటే ఆగుదంతాలకు కూర కూడా కట్టాలే ఇది సరే కాదన్నరాట కామధేనువ నిజ రూపం ఎత్తినప్పుడు 33 కోట్ల దేవాల దేవతలు భయపడిపోయి కామధేనువ గర్భాన వచ్చినారే
రాజ్యలక్ష్మి గారు వరీర గారు పుణ్యదాం మొదలైన అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద కాలగడి కళ్యదాం కోసం అందుకయ్యా పంతులు కట్నమయ్యా ఇంకా జర అయితే పంతులు పోడు చెరువుగట్టు కాంచెలు ఫోన్లొత్తు వెళ్ళిపోతాడు కాలగడ కట్టం పెట్టి అమ్మవారి పేరు మీద సంతోషంగా బియ్యం పోయి ఏడు ఇబ్బంది పెడతాను నేను నేనే సంతోషంగా అలుగుమలు లేకుండా మంచి కలగాలి లక్షల కోట్లు కలగాలి పదహారు అయినా